శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. శాంతి గారు అంటుంటారు చూడగానే ఎట్లా అనిపిస్తుంటుంది? శాంతి అనగానే ఫీల్ అయ్యేదాన్ని. నా శాంతి క్యారెక్టర్ కి టచ్ అయ్యే క్యారెక్టర్ రాలేదు. షీలా గారు శాంతి ఎలా అయ్యారు? నేను ఒక 6-7 మూవీస్ చేశాను. అంటే ఈ అమ్మాయికి పిచ్చి దయ్యం పడుతుంది. అదే డైరెక్టర్ చాలా మంచి పొజిషన్ లో వెళ్తావు తల్లి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ సీరియల్ మొగల్ రేకులు చూడగానే అబ్బా భలే యాక్ట్ చేశారు అనిపించింది. ఆ క్యారెక్టర్ అక్కడ చేసిన తర్వాత నిజంగా చాలా, అంటే ఒక దగ్గర నేను ఫీల్ అయింది ఏంటంటే, ఒక విధంగా మీకు అది అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా, మెగా స్టార్ అని ఎలా పడింది, సో అట్లా నాకు శాంతి అని పడిపోయింది. సో అప్పటికప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా? వర్క్ లేకుండా చాలా మంది పరిస్థితి వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. మీరు అయ్యా క్యారెక్టర్ నాకు వచ్చింది చాలా బాగుంది క్యారెక్టర్ అనుకోగానే మిస్ అయింది ఏమన్నా? జీ తెలుగులో నాకు రాధమ్మ కూతురు అదొకటి మిస్ అయ్యాను నేను. నాలుగు మీ కెరీర్లో ఇంకా ఏదో ఒకటి చేయాలి. నెగిటివ్ క్యారెక్టర్స్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అప్పుడు ఇంట్లో వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని ఫోర్స్ చేశారు? అంటే ఒప్పుకోలేదు, మా నాన్నగారు అసలు ఒప్పుకోలేదు. మా మమ్మీ నా స్ట్రెంగ్త్, నా ఎమోషనల్, నా లవ్. మా హస్బెండ్కి కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్పాలండి. ఆయన పేరు కళ్యాణ్ కురుపాటి, మాది లవ్ మ్యారేజ్. ఎవరు ప్రపోజ్ చేశారండి? హాయ్, హలో, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. యాక్చువల్గా మనతో గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే, ఆవిడ క్యూట్ స్మైల్తో అంటే మొగల్ రేకులు సీరియల్ నుంచి, సో సీరియల్ పేరు చెప్పేసాను మీకు, మొగల్ రేకులు సీరియల్ నుంచి ఇప్పటికీ మనకి మైండ్లో ఆవిడ గుర్తు చూస్తుంటే ఒక క్యూట్గా అంటే ఒక అమాయకంగా ఉన్నట్టు, సో అన్నయ్యల గురించి బాధపడుతూ ఉన్నట్టు, మన ఆర్కే గారి గురించి అది ఆలోచిస్తున్నట్టు అట్లా ఉంటే ఓకే. ఇప్పటికే మీకు ఆ గురించి అర్థమైపోయింటారు శాంతి గారు. ఓకే, శాంతి గారిగా పిలవడం ఇష్టమా లేకపోతే శిలా గారిగా పిలవడం ఇష్టమా ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. రెండు ఇంకెందుకు ఆలస్యం మరి. హాయ్ మేడం. హాయ్ అండి, అందరికీ నమస్తే. యాక్చువల్గా ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వడం ఇట్స్ హానర్ మేడం. యాక్చువల్గా అనుకోకుండా. ఓకే, ఎట్లా ఉంది మేడం? అంటే చాలామంది ఇప్పుడు కూడా మిమ్మల్ని శాంతి గారు అంటుంటారు చూడగానే. అవును. మీకు ఎట్లా అనిపిస్తుంటుందండి? అంటే నా రియల్ నేమ్ కంటే నాకు శాంతి క్యారెక్టర్ పేరు బయట అందరు పిలుస్తారు కదా, ఆ శాంతి అనగానే ఆ స్మైల్ వచ్చేస్తుంది. అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని నన్ను శాంతి అని పిలవడం, ఆ సీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, మీ క్యారెక్టర్ బాగుంది, మీరు బాగా చేశారని చెప్తూ ఉంటే అదొక హ్యాపీనెస్, ఎమోషనల్ టచింగ్ అని అంటారు కదా. అంటే నేను అనుకున్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత గ్యాప్ తీసుకుంటే నాకు జనాలు మర్చిపోతారేమో అని ఒక ఇన్నర్గా కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. బట్ నాకు సెకండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత అందరూ శాంతి అని పిలిస్తే నిజంగా ఇన్ని ఇయర్స్ అంటే 2008-13 వరకు ప్రాజెక్ట్ నడిచింది. 13 తర్వాత నేను ఒక మోస్ట్లీ 4.5 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ 2018 నుంచి మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టిన తర్వాత క్యారెక్టర్స్ మదర్ క్యారెక్టర్స్ చేసినా సరే నా శాంతి క్యారెక్టర్కి టచ్ అయ్యే క్యారెక్టర్ రాలేదు. అంటే ఇన్ని ఇయర్స్లో చాలా క్యారెక్టర్ అన్ని మంచి క్యారెక్టర్లు చేశారు మీరు, అన్ని మంచి క్యారెక్టర్లో కూడా అందరూ శాంతి అంటుంటే అదొక నిజంగా ఆ మెమరీ అని అంటే లైఫ్ లాంగ్. నేను ఒక 60-70 ఇయర్స్ తర్వాత కూడా నా పిల్లలకి, నా మనవడికి, మనవరాలకి చెప్పుకోవాలి అన్నా సరే శాంతి ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ నా లైఫ్లో. అంటే షీలా గారు శాంతి ఎలా అయ్యారు స్టార్టింగ్ నుండి? ఆఫర్ ఎట్లా వచ్చింది? ఆపర్చునిటీ అని అంటే నేను ఒక 6-7 మూవీస్ చేశాను. నా ఫీల్డ్ ఇండస్ట్రీలో వచ్చింది 2003 ఎంట్రీ ఇచ్చాను. 2006 వరకు మూవీస్ చిన్న పెద్ద సినిమాలు చేసుకుంటా వెళ్ళాను. బట్ అంత టచింగ్ కానివ్వండి, అంత అంటే మన దగ్గర నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు. చెప్పంగానే చేయడము, క్యాచ్ చేయడం ఉండే, ఆ గ్యాస్ట్రింగ్ పవర్ ఉంది నా దగ్గర. సో ఎందుకో ఒక ఫీలింగ్ ఉంది రావట్లేదు, చలో వెళ్ళిపోదాము అనే టైంకి నాకు సీరియల్స్ ఆపర్చునిటీ వచ్చాయి. జెమినీ టీవీ, మా ఇంటి మహాలక్ష్మి, చెన్నై ప్రాజెక్ట్. దానికి డైరెక్టర్ గారు అశోక్ రావు గారు, ప్రొడక్షన్ వచ్చి సురేష్ గారు, సినిమా హీరోగా చేశారు. వాళ్ళ ప్రొడక్షన్లో జనరేషన్ చేంజ్ సీరియల్ అది.
సో దాంట్లో చేశాను, ఒక 6-7 మంత్స్ చేశాను. ఆ తర్వాత అది ఆగిపోయింది, మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు యూట్యూబ్ ఫేమస్ ఉంది. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్, ఒక 1 అవర్ 1 అవర్ మూవీ షార్ట్ ఫిలిం, టెలిఫిలిమ్స్ అని ఎప్పుడో ఒకసారి దూరదర్శన్లో లేకపోతే ఈటీవీలో టెలికాస్ట్ అయ్యేటి అలాంటి మూవీస్ నేను చాలా చేశాను. సో నా యాక్టింగ్ స్కూల్ అలా నేర్చుకున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్తో ఏదో ఒక మనకు దొరుకుతుంది. సో అలా యాక్టింగ్ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాను. సో సీరియల్స్ ఏంటి రావట్లేదు, సినిమాలు రావట్లేదు, ఏంటి అని మా మదర్ ఫాదర్తో డిస్కస్ చేసి, చూడమా వస్తే చేయలేదు అంటే నీ ఇష్టం, స్టడీ కంటిన్యూ చేస్తావా లేకపోతే ఇప్పుడంటే 30-35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు లేదు పెళ్లి చేసుకుంటామంటే, అప్పుడు నాకు 20 ఇయర్స్, 19 to 20 ఇయర్స్. అయితే నేను అన్నాను సరే చూద్దాం, వెయిట్ చేద్దాము అని వెయిట్ చేస్తూ ఉంటే బొమ్మరిల్లు ప్రాజెక్ట్ వచ్చింది. అది జెమినీ ప్రాజెక్ట్, యాజ్ ఎ హీరోయిన్గా నాకు జెమినీ టీవీ ప్రాజెక్ట్ వచ్చింది. అది నాకు మధుమణి గారు ఆర్టిస్ట్, ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు, అప్పుడు సీరియల్స్ చేశారు. సో ఆ మేడం నాకు ఆ ప్రాజెక్ట్, ఇట్లానే టెలిఫిలిమ్స్ చెప్పాను కదా, అలా కలిశారు. ఈ అమ్మాయి బాగుంటుందండి అని, అది రీప్లేస్మెంట్ క్యారెక్టర్. 5 ఎపిసోడ్స్ ముందు ఒక అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంటే ఇంకో హీరోయిన్కి సర్చ్ చేస్తూ ఉంటే నా పేరు సజెస్ట్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. ఆ డైరెక్టర్ కూడా అశోక్ రావు గారు. ఓకే. అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ సీరియల్ చేసినప్పుడు ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో కూడా ఈ అమ్మాయి చేయలేదేమో, అంటే చాలా ఎమోషనల్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ అంటే అని అంటే, అలా 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 చేస్తూ 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 50 ఎపిసోడ్స్ వరకు వచ్చింది. అప్పటి వరకు ఆయన అనుకున్నారు 50 ఎపిసోడ్స్ వరకు వస్తూ వస్తూ నా క్యారెక్టర్లో ఒక ట్విస్ట్, అంటే ఈ అమ్మాయికి పిచ్చి దయ్యం పడుతుంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ సీరియల్స్లో ఒకటి కాకపోతే ఒకటి చేస్తూ ఉంటారు, అలా పిచ్చి పట్టే క్యారెక్టర్ బాగా, ఇక నా నా వల్ల ఎంత అవుతుందో అంత ఎఫెక్ట్ పెట్టేశాను ఆ క్యారెక్టర్కి. అప్పుడు ఆయనకు అనిపించింది ఈ అమ్మాయి చెప్తే చేయగలదు. సో అనేసి అక్కడ నుంచి ఇక అది 620 or 640 ఎపిసోడ్స్ చేశా. అదే డైరెక్టర్ ఏ అన్నారు చేయలేదు అని, 100 ఎపిసోడ్స్ నువ్వు చాలా మంచి పొజిషన్లో వెళ్తావు తల్లి, ఇలానే హార్డ్ వర్క్ చేస్తూ ఉండు అని అన్నారు. ఆయన బ్లెస్సింగ్స్, అంటే కొంతమందికి ఇప్పుడు గురువు అంటారు, గురువు ఎంతసేపు మంచే చెప్పాలని లేదు, ఒక్కొక్కసారి ఏమంటారు కొట్టి తిట్టైనా మనకు స్కూల్లో పాఠాలు ఎలా చెప్తారు, అలానే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఆయన ఆ కోపంతోనే అనుకుంటా, ఆ కోపం ఆ కసితోనే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్న తపనతో ఇంప్రూవ్ చేసుకొని, మార్నింగ్ 5:30కి లొకేషన్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే అక్కడ 7:30కి షార్ట్ పడేది, అలా 10కి అయిపోయి రావడం పోవడంలో టైర్డ్నెస్ అయిపోతాం, అలా చాలా కష్టపడ్డాను ఆ ప్రాజెక్ట్కి. 150 ఎపిసోడ్స్ తర్వాత నాకు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది, ఈ క్యారెక్టర్ గురించి సర్చ్ చేస్తున్నారు అనేసి. అయితే సేమ్ మధుమణి గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నారు, మా మదర్గా చేశారు ఆవిడ చిన్నప్పుడు క్యారెక్టర్. సో ఆవిడ చెప్పారంట, మేడం మంజుల నాయుడు గారికి, బిందు నాయుడు గారికి మీరు సర్చ్ చేస్తున్నారు కదా, ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి, అచ్చం తెలుగు అమ్మాయిలా ఉంటుంది, అంటే మీరు అనుకున్న క్యారెక్టర్కి నేను అనుకుంటున్నాను మేడం అని చెప్పారంట. ఏ లేదు, ఆల్రెడీ అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది కదా, మనకి న్యూ ఫేస్ కావాలి అని అన్నారు. అనగానే ఒక్కసారి చూడండి అంటే, సరే మేనేజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి పిలవలేదు మేడం, ఇంటికి రామ్మా అంటే ఇంటి అడ్రస్ పెడితే ఇంటికి మా ఫాదర్ నేను వెళ్ళాము. నాది సింపుల్ లైఫ్ స్టైల్ అండి, ఎక్కడికి వెళ్ళినా వితౌట్ మేకప్, ఒక లిప్స్టిక్ ఒకటి పెడతాను, సింపుల్గా లూజ్ హెయిర్ పెట్టుకొని క్యాజువల్గా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయాను. వాళ్ళు స్క్రీన్ టెస్ట్ చేయలేదు, మన ఇలా డైలాగ్ చెప్పు అని చెప్పలేదు, ఒకటే అడిగారు, నువ్వు చాలా సైలెంటా అన్నారు. చాలా సైలెంటా మేడం, నాకు మింగిల్ అయితే తప్ప నేను మాట్లాడలేను, దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్ అని చెప్పాను. అంతే, ఓకే అమ్మ రేపు ఒక్కసారి లొకేషన్కి రావాలి అని అన్నాను. నెక్స్ట్ డే లొకేషన్కి వెళ్ళాను, వాళ్ళు లంగా ఉండీలు ఇచ్చారు, ఒక డ్రెస్ వేసుకొని కెమెరా ముందు నిలిచాను. అంతే, ఓకే అని చెప్పేసి పలానా దగ్గర షూటింగ్ ఉంటుంది, ఎక్కడ మన అవుట్డోర్ షూటింగ్, ఎక్కడ తిరుపతి దగ్గర సమ్ ఒక టెంపుల్ ఉందండి,
కాళహస్తి, మేడం వాళ్ళది కాళహస్తి అన్నమాట. సో కాళహస్తిలో టెంపుల్ దగ్గర షూటింగ్, ఆ లంగావణ్ణి వేసుకొని, అసలు నిజంగా చెప్పాలంటే పల్లెటూరు అమ్మాయిలు ఉంటారు కదా, అలానే ఉన్నాను. అలా చేశాను, చేసిన తర్వాత ఫస్ట్ సీన్కి వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇంప్రెస్ అయ్యారు. ఐఎమ్ హ్యాపీ అంటే ఆ గెటప్ వేసి ఫుల్ బ్లౌజ్ ఇక్కడ వరకు బ్లాక్ థ్రెడ్స్ ఇప్పుడు కడుతున్నారు, అది నాకు అప్పుడే కట్టించారు. బ్లాక్ థ్రెడ్, సాయిబాబా లాకెట్, చిన్న కమ్మలు పెట్టి పెట్టనట్టు కమ్మలు అన్నమాట. అసలు ఏం వద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలా కావాలి. బ్లాక్ బ్యాంగిల్స్ వేయించారు. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ నేను ఆ కాస్ట్యూమ్స్ ఒక 2-3 కాస్ట్యూమ్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మెమరీస్ చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటాయి అనేసి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ సీరియల్ మొగల్ రేకులు చూడగానే అబ్బా భలే యాక్ట్ చేశారు అనిపించింది. ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తుంటే యాక్టింగ్ కాదు, మీరు రియల్ గా అలాగే క్యూట్ క్యూట్ అట్లానే ఉంటారు అని చెప్పి అర్థమవుతుందండి. ఆ క్యారెక్టర్ అక్కడ చేసిన తర్వాత నిజంగా చాలా అంటే ఫస్ట్ అనిపించింది సీరియల్స్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తారు, కానీ మనసుతో ఇక్కడ చెప్పింది ఇక్కడ వింటది, మనకి ఏది చేయాలన్నా ఇక్కడ నుంచి వస్తేనే ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఫస్ట్ డే షూటింగ్ నేను చేసేటప్పుడు ఆవిడ ఒకటే అన్నారు, ఆవిడ నాతో వర్క్ చేసినప్పుడు నువ్వు ఏది చేసినా ఇన్నర్ నుంచి నీ అంటే ఈ క్యారెక్టర్ నీదే, ఈ ప్రాబ్లం నీది అనుకుని నువ్వు చెయ్యాలి శాంతి అని అన్నారు. సో అలానే చేశారు ముద్ర. నాకు ఈవెన్ లొకేషన్ లో సెట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ ఎవరు పిలుస్తారంటే శాంతక్క పిలుస్తుంది, ఎవరు అంటే శాంతి అని అంటారు. ప్రతి ఒక్కరు శాంతి శాంతి శాంతి. అలానే నా ఫ్యాన్స్ కూడా అండి, నాకు అంటే ఒక దగ్గర నేను ఫీల్ అయింది ఏంటంటే పెద్దగా అవార్డ్స్ రాలేదు నాకు. సో అంటే అవార్డ్స్ అంటే పెద్ద నాకు అవార్డ్ అని కాదు, జస్ట్ నామినేషన్ ఉన్నాను అనుకోండి అదొక సాటిస్ఫాక్షన్, అబ్బా నామినీ ఉన్నాను అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం అవార్డ్ ఎందువల్లన అంటే మనకి ఇంకా ఇంకా బాగా చెయ్యాలి, ఇంకేం చెయ్యలేదు అది చెయ్యాలి అనే దానికి మనకి అది ఎంకరేజ్మెంట్. సో అక్కడ నేను కొంచెం ఫీల్ అయ్యా, ఎందుకు నాకు నామినే కూడా జమ్నీలో ఇవ్వలేదు అనే ఫీల్ అయ్యాను. బట్ అది మొగలు రేకులు చేస్తుండగానే మా ఇంటి ఆడపడుచు ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. సో మా ఇంటి ఆడపడుచుకి బెస్ట్ ఆడపడుచు క్యారెక్టర్ వచ్చింది, బట్ నాకు మొగల్ రేకుల నుంచి రాలేదు. సో అది ఒక డిసప్పాయింట్ అయ్యాను. మొగల్ రేకుల్లో ప్రతి క్యారెక్టర్ ఒక హార్ట్ టచింగ్ అండి, మొత్తం అన్ని ఏ క్యారెక్టర్ ప్రతి మొగల్ సీరియల్ కంపేర్ చేసుకుంటే ఒక క్యారెక్టర్ లేదు, ఒక క్యారెక్టర్ టాప్ లో ఉన్నట్టు ఉంటుంది. అందరూ అదో మనం ఫ్రెండ్స్ ఏదో కూర్చుని మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళ పేర్లు స్టిల్ ఇప్పటికి అట్లాగే గుర్తున్నాయి అందరికి. అక్కడ ఇంకోటి నాకు డైరెక్షన్ నచ్చేది, స్క్రీన్ ప్లే నచ్చేది అండ్ రైటర్ బిందు నాయుడు గారు, ప్రతి ఒక్క లైన్ డైలాగ్ అండి ఎలా ఉండదు తెలుసా, అది ఇప్పుడు మనం ఏం మాట్లాడాలన్నా ఇక్కడ ఆలోచించి మనం మాట్లాడతాం, బ్లా 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 అని చెయ్యం. అంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు సీరియల్స్ అని కాదు, బట్ ఈ సీరియల్స్తో దట్ ఆ సీరియల్ డిఫరెంట్. ఓకే, వాళ్ళ టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్క్రీన్ ప్లే కానివ్వండి, వాళ్ళది కెమెరా టెక్నిక్ కావు, అంత డిఫరెంట్ అయిపోతుంది, న్యాచురల్గా ఉంటుంది. ఆ న్యాచురాలిటీ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏడుపు ఎదుటి వాళ్ళకి కూడా ఏడిపించే అలా ఉంటుంది యాక్టింగ్. సో అది నేను సాగర్తో చేసిన ప్రతి సీన్స్ కానివ్వండి, మా నాన్నమ్మ క్యారెక్టర్ కొడుతూ ఉంటారు, వైవిజయ గారు చేశారు ఆవిడ ఎక్కడ అండి, ఆవిడతో నేను ఇంత కూడా కాదు, అసలు ఆవిడతో నేను చెయ్యాలి అని అంటే ఫస్ట్లో నాకు ఇట్లా షివర్ అయింది, ఈవెన్ నా నాన్నమ్మ ఏంటి అది బాబు నేను ఎక్కడికి వచ్చేసాను అనిపించింది. బట్ ఆవిడ కూడా లేదమ్మా ఇలా చేయాలి ఇలా ఇలా అని చెప్పారు. ప్రతిదానికి కొడుతూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంటాను, ప్రతి సీన్ చెప్పుకోవాలంటే అసలు మాటలో చెప్పలేమండి. ఆ సీరియల్ చూస్తే తప్ప మనకి యాక్చువల్గా మీరు అంటే మంజునాథ్ నాయుడు గారు సీరియల్లో చేస్తారు, ఒక విధంగా మీకు అది అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా, ఎందుకంటే ఇప్పటికీ ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారు శాంతి, ఎన్ని చేసినా కానీ మళ్ళీ శాంతిగా శాంతి శాంతి అంటూ ఉంటున్నారు కదా. సో ఒక విధంగా జనాలందరూ గుర్తుపడుతున్నారు, కానీ ఆ తర్వాత ఎన్ని చేసినా కానీ శాంతి దగ్గరే అట్లానే రియాక్ట్ చేస్తున్నారు కదా మిమ్మల్ని. అంటే అది ఇప్పుడు ఎవరికైనా ఒక బ్రేక్ రావాలి, మెగాస్టార్ అని ఎలా పడింది
ఒక ప్రాజెక్ట్తో, అంటే మన తెలుగు ఇండస్ట్రీకి అసలు ప్రాజెక్ట్స్ అన్ని ఫ్లాప్ అయిపోతున్నాయి, చాలా జీరోలో వెళ్ళిపోయే టైంలో మెగాస్టార్కి ఒక హిట్తో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఒక ముద్ర పడింది. ఆ తర్వాత హిట్స్, ఫ్లాప్స్, హిట్స్ ఫ్లాప్స్ అందరికీ వచ్చాయి. సో దాంతో ప్లస్ మైనస్ అనేది ఏది ఉండదండి. మనకు ఒక బ్రేక్ రావాలంటే ఆ ఒక పేరు పడిపోవాలి. సో అట్లా నాకు శాంతి అని పడిపోయింది. అంతే. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేడం దగ్గర ఉండాలి అని అంటే కనుక ఫోన్స్ ఎక్కువ మాట్లాడొద్దు. ఆవిడ పక్కన కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతామా అనేది చూడమంటారు, అబ్జర్వ్ చేయమంటారు, ఏదున్నా ఫ్రాంక్గా చెప్పమంటారు. అదొకటి చాలా బాగుంటుంది ఆవిడ దగ్గర. అలానే మంజుల మేడం కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మేడం చాలా హెల్ప్ చేస్తారు. ఆర్టిస్ట్లకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి చెప్తే సాల్వ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కమిటీ మోగల్ రేకుల ఫ్యామిలీలో ఎవరెవరు టచ్లో ఉన్నారండి? నాకు సాగర్ గారు అప్పుడప్పుడు మాట్లాడతారండి. సార్ ఇప్పుడు బిజీ, మీన్స్ మూవీస్ చేస్తున్నారు. రాజేష్ అన్న, మా పెద్దన్న, విజయ్ అంటే దయా సత్య క్యారెక్టర్, అప్పుడప్పుడు ఫోన్స్లో టచ్ ఉంటాము అంతే. శ్వేత గారు, శ్వేత గారితో ఇప్పుడు నేను ఉప్పెన సీరియల్ చేస్తున్నాను, నా తోటి కోడలు. సో చిన్న కో సిస్టర్ సెకండ్ యాంకల్ చేద్దాం ఉండండి. అవునా, చేయండి. 5 మినిట్స్ మేడం, అవగొట్టేద్దాం. ఓకే ఓకే. హలో హలో, అంటే జర్నీ లాంగ్ జర్నీ మీద. సో అప్పటి నుంచి అంటే ఎప్పుడో అయిపోలేదు, ఒక దశాబ్దం అయింది. సో అప్పటికప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా? చాలా మార్పులు జరిగాయి. వర్క్ విషయం కానివ్వండి, టేకింగ్ అండ్ ఆర్టిస్టుల విషయం కూడా. అప్పుడు ఆర్టిస్టులని కాదు, అంటే సీనియర్ ఆర్టిస్టులకి రాగానే గుడ్ మార్నింగ్ అవి ఇవి చెప్పడం, అందరితో, ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరితో వచ్చి అందరితో కలిసి మాట్లాడి పలకరించే వాళ్ళు అన్నమాట. బట్ ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఉందా అని కాదు, అంటే మన తెలుగు వాళ్ళు తక్కువైపోయి అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే యాక్టింగ్ ఈ లాంగ్వేజ్తో పని లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మన దగ్గర మన తెలుగు వాళ్ళని తక్కువ చేసేసుకొని లేరు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ వర్క్ లేకుండా చాలామంది వర్క్ కావాలి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. అది సినిమాల గురించి నాకు తెలియదండి, ఎందుకంటే నేను 2006లో నేను డ్రాప్ అయిపోయాను. నేను సీరియల్ ఇండస్ట్రీలో లేదంటే 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో ఇక్కడ చూస్తే కనుక అప్పుడు తెలుగు అమ్మాయిలు కావాలి, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు. అంటే నాతో పాటు లేదు అంటే శ్వేత గారు ఉన్నారు, నేను, నవీనా గారు, వీళ్ళందరూ ఒక 10-15 మెంబర్స్ అమ్మాయిలం. అంటే 1-3 ఇయర్స్ డిఫరెంట్ అంతే తప్ప మేమంతా ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు. మేమంతా యాక్టింగ్ అని అంటే ఎలా చేయాలి అని ఇంప్రూవ్మెంట్ చేసుకునేటోళ్ళము. సో అది ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఏడ్చే సీన్ ఉన్నా, నవ్వే సీన్ ఉన్నా, జస్ట్ క్యాజువల్గా ఫన్గా సీన్ ఉన్నా వేరియేషన్స్ కనిపించాలి. ఆ వేరియేషన్స్ ఇక్కడ నాకు ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. ఇప్పుడు శ్రీదేవి గారు ఆవిడ ప్రతి లాంగ్వేజ్లో నటించారు. జయప్రద గారు నటించారు, జయసుధ గారు నటించారు, మళ్ళీ వాళ్ళ డబ్బింగ్స్ వాళ్ళు చెప్పుకున్నారు. సో వాళ్ళతో కంపేరింగ్ అని కాదు, కానీ ఇప్పుడు మనకి ఇచ్చే పేమెంట్ ఉన్నా సరే దానికి మనం న్యాయం చేయాలి. వచ్చామా, చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తున్నామా, అది క్యారెక్టర్ నేను చేసేది కరెక్టేనా, ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాను అనేది ఇక్కడ ఇప్పుడు జనరేషన్లో నాకు కనిపించట్లేదు. కొంతమంది కొంతమంది దగ్గర ఉంది, వాళ్ళకి పెద్దగా ఆపర్చునిటీస్ ఉండరు, సైడ్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్. సో అది ఎందుకు అలా మారింది అని అంటే తెలుగు అమ్మాయిలు ఇక్కడ మాకు మంచి కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు, డేట్స్ ఇవ్వట్లేదు, ప్రతి దాంట్లో అడ్జస్ట్మెంట్ అంటున్నారు, ఇంకా రిమనరేషన్స్ ప్రాబ్లం అంటున్నారు. అలా అనుకోవచ్చు, కాదు అని అనలేదు, ప్రతి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ తెలుగు వాళ్ళకి కొంచెం మంచి అవకాశాలు ఇచ్చి
వాళ్ళకు కూడా మన అనుకొని వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనేది అదొక ఫీలింగ్ ఉంది నా దగ్గర. ఇంకా మార్పులు అని అంటే టేకింగ్ వైజ్ చెప్తే, అప్పుడు మాకు ఒక ఎపిసోడ్ 2 డేస్ చేసేవాళ్ళు, అవుట్పుట్ అప్పుడు 18 to 20 minutes, ఇప్పుడు అవుట్పుట్ 20 to 23 minutes కావాలి అని అంటున్నారు. సో అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. ఇక్కడ మేము ఒక 7 to 10 scenes పర్ డే చేస్తే, నేను మొగల్ రేకుల్లో ఒక సీన్ చేసేదాన్ని. ఓకే, అంటే అన్ని పేజెస్ వచ్చేవి పెద్ద పేజీలని సీన్ డివైడ్ చేస్తారు. సీన్ వచ్చేసి ఒక లైన్, అదొక షార్ట్, డైలాగ్ వర్షన్ ఒక షార్ట్ ఉండేది. సో అలా మాకు పెద్దగా అనిపించేది. బట్ ఇక్కడ సీన్ పేపర్స్ ఎక్కువ, ఎపిసోడ్స్ ఎక్కువ, డే వైజ్ ఇక్కడ తక్కువ పడుతుంది. అక్కడ నేను మొగల్ రేకుల సీరియల్లో 20 డేస్ చేసేదాన్ని పర్ మంత్. ఓన్లీ ఫ్రైడే మాత్రం వాళ్ళు స్క్రీన్ ప్లే డిస్కషన్ చేసుకుంటారు. 18 to 20 డేస్ వర్క్ చేసేదాన్ని. నాకు అదే కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ అంటే ఫుట్బాల్ లెక్క వాయిస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మాకు ఒక సీన్ చేసామో, ఒక 2 అవర్స్ గ్యాప్ వచ్చింది, బజ్జుంటాం లేకపోతే సరదాగా మాట్లాడతాం, అలా ఉండేది. కానీ షార్ట్ రెడీ అనగానే ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయేటోళ్ళము. బట్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏం లేదు, అంత టైం కూడా ఇవ్వరు. జస్ట్ చెప్పామా, చెప్పేసాము, వెళ్ళిపోయాము అంతవరకే. ఏదో అంటే సీనియర్ ఆర్టిస్ట్ కానివ్వండి, కొంతమందికి ఆ శ్రద్ధ, ఆ పని రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అందరికీ తప్పు పట్టట్లేదు, నేను అదొక కొంచెం వేరియేషన్ ఉంది. అంటే ఫస్ట్ సీరియస్ చేస్తారు, మళ్ళీ కొన్నాళ్ళు మూవీస్ చేస్తారు, గ్యాప్ ఇచ్చి మళ్ళీ సీరియస్లోకి వచ్చారు. అంటే షిఫ్ట్ అవుతున్నారు, అంటే సినిమాలు కంఫర్ట్ అనిపించలేదా, లేకపోతే ఇది కంఫర్ట్ జోన్ అనుకున్నారా సీరియస్? అంటే కంఫర్ట్ జోన్ అని ఏం లేదండి, దేంది దాందే, అది పెద్ద తర. దాంట్లో బిజీ అయ్యాను అనుకోండి, ఇది చేయలేను, ఇది చేస్తే దాంట్లో చేయలేను, ఎందుకంటే డేట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సినిమా అంటే అవుట్డోర్స్ ఉండొచ్చు, సో సీరియల్స్ అంటే మనకి ఇక్కడే ఉంటాయి కాబట్టి నాకు పెద్దగా ఇష్యూ ఉండదు. సినిమాలు నేను చేయొద్దు అనుకున్న టైంలో నాకు వచ్చాయి, చేస్తాను అన్న టైంలో రావట్లేదు. ఇప్పుడు మొన్నటి వరకు నేను సినిమాలు చేద్దాము అనేసి నాకు తెలిసిన కో డైరెక్టర్స్కి, మేనేజర్స్ అందరికీ కాంటాక్ట్ చేశాను, ఇప్పటివరకు రిప్లై రాలేదు. సో వచ్చిన సీరియల్సే చేసుకుంటా వెళ్తున్నాను. అంటే మీ ఆర్టిస్ట్గా ఉన్నాళ్ళు, మీ జర్నీలో మీరు అయ్యా క్యారెక్టర్ నాకు వచ్చింది, చాలా బాగుంది క్యారెక్టర్ అనుకోగానే మిస్ అయింది ఏమైనా ఉంది అట్లా? అంటే మీరే ఫైనల్ అయిపోయింది నైట్, రేపు మార్నింగ్ తెల్లవారితే షూట్ మీరే ఆ క్యారెక్టర్ వెళ్ళాలి, కానీ నైట్ మేనేజర్ కానీ కోఆర్డినేటర్ కానీ ఫోన్ చేసి? అంటే జీ తెలుగులో నాకు రాధమ్మ కూతురు క్యారెక్టర్ వచ్చింది, అది టైటిల్ రోల్ అండి. నేను టైటిల్ రోల్స్ మా ఇంటి ఆడపడుచు అండ్ సింధూరం అనే ప్రాజెక్ట్ టైటిల్ రోల్స్ చేశాను మా టీవీలో అండ్ జమ్నీ టీవీలో. జీ తెలుగులో నేను టైటిల్ రోల్స్ చేయలేదు. సో రాధమ్మ కూతురు, రాధా కూతురు. సో ఆ టైటిల్ రోల్ నాకు మన అను మేడం దగ్గరుండి కాల్ చేసి చేశారు. బట్ నేను మట్టి గాజులు చేస్తున్నాను, సేమ్ డేట్స్ వచ్చాయి. లేదు షీలా నువ్వు చేస్తానంటే నువ్వు వచ్చేసేయి, నేను చూసుకుంటానన్నారు. బట్ ఒక్క సీరియల్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఆ డేట్స్ వేరే వాళ్ళకి ఇవ్వలేను. నేను మేడంకి సారీ మేడం ప్లీజ్ అని అంటే, పాపం నా కోసం వాళ్ళు నైట్ షూటింగ్ పెట్టేసుకొని ప్లాన్ చేశారు. బట్ ఫైనల్కి వేరే వాళ్ళు చేశారు, అదొకటి మిస్ అయ్యాను నేను. అక్కడ చాలా అనిపించింది, అంటే జీ తెలుగు ఈజ్ ఇప్పుడు టాప్ మా టీవీ అండ్ జీలో ఇప్పుడు. ఎస్ ఎస్ ఎస్. సో టైటిల్ రోల్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. సో నాకు బాగుండేది కదా చేస్తే అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ, మేబీ ఆ టైటిల్ మళ్ళీ నన్ను ఉద్దేశించి పెట్టారా ఏంటా తెలీదు. కానీ వేరే వాళ్ళు చేసిన తర్వాత మొత్తం కూతురు వైపు వెళ్ళిపోయింది క్యారెక్టర్. మరి నేను చేస్తే అది ఎలా ఉండేదో నాకు తెలీదు, బట్ అక్కడైతే మిస్ అయ్యాను అనిపించింది. ఓకే, అంటే ఇంకా మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ ఏం చెప్తారు అంటే, నాలు మీ కెరీర్లో ఇంకా ఏదో చేయాలి? నెగిటివ్ క్యారెక్టర్స్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పాజిటివ్ అంటే నవ్వుతూ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ అది దానికి అది కాంప్లిమెంట్ అనుకుంటాను. బట్ ఇప్పుడు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ప్రతి ఒక్క నటుడు నటి వాళ్ళకి వేరియేషన్స్ ఉండాలి. ప్రతి పాజిటివ్ అంటే ఈవిడ పాజిటివ్నే చేస్తారు అనే థింక్ పడిపోతుంది జనాల్లో. అది అన్ని రకాలుగా చూపిస్తే అమ్మ అన్ని చేయగలదు అనే ఒక మంచి కాంప్లిమెంట్ వస్తుంది. సో నెగిటివ్ క్యారెక్టర్కి నేను వెయిట్ చేస్తున్నాను. నేను అత్తారింటికి దారేది చేశాను కోవిడ్ టైంలో, 2019లో కమిట్ అయ్యానండి. మంచి వేరియేషన్ అది, అంటే పాజిటివ్ ఉంటుంది యాక్చువల్లీ.
అది నెగిటివ్గా వాళ్ళని సాధించుకోవడానికి నెగిటివ్గా మారుతుంది, అది పాజిటివ్గా నెగిటివ్ ఉంటుంది. బట్ నెగిటివ్లో వేరియేషన్స్ టైమింగ్స్ చేయొచ్చు, మనం మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, మనం ఎంత చూపిస్తే అంత హైలైట్ అవుతుంది క్యారెక్టర్. సో నెగిటివ్ క్యారెక్టర్ గురించి వెయిట్ చేస్తున్నా. ఓకే, అది జీలో కానీ మాలో కానీ వస్తే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఫస్ట్ అంటే మీకు తెలియని వయసులో వచ్చారు ఇండస్ట్రీలోకి, సో అప్పుడు ఇంట్లో వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని అంటే ఒప్పుకోలేదు, మా నాన్నగారు అసలు ఒప్పుకోలేదు, మా మమ్మీ బాగా ఎంకరేజ్ చేశారు. మా అక్కయ్య నాకు నా బ్యాక్ బోన్, నా ఎనర్జీ, నా స్ట్రెంగ్త్, నా ఎమోషనల్, నా లవ్ ఎక్కువగా సపోర్ట్ అంటే మా అక్కగారు చేశారండి. మా మదర్ చేశారు, ఆబ్వియస్లీ పేరెంట్స్ చేస్తారు, బట్ ఒక సిస్టర్ తన ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్కి ఎగెనెస్ట్గా పోయి నా చెల్లే లైఫ్ సెటిల్ అవ్వాలి అనేసి నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చి నా కూడా ఆవిడ వచ్చారు, ఒక చిన్న బాబుని పట్టుకొని, ఒక 7-8 మంత్స్ బాబుని పట్టుకొని నా కూడా వచ్చారు. ఆ రోజులు చెప్పాలంటే చాలా ఉంది, బట్ మా హస్బెండ్కి కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్పాలండి. ఎందుకనంటే ఇప్పుడు రైలు పట్టాలు స్టేటే వెళ్ళదు, చాలా అడ్డదిడ్డం దారులు ఉంటాయి. మనం ఏ రూట్ వెంచుకోవాలి అనేది అది మన చేతిలో ఉంటుంది. ఒక స్టాప్కి వెళ్ళాలి అని అంటే ఆ స్టేట్ వెళ్తేనే ఆ స్టాప్ మనకు వస్తుంది, లేదు మనం షార్ట్కట్లో వెళ్దాము అని అంటే చాలా వస్తాయి మధ్యలో ముళ్ళులు. సో నాకు స్టేట్ కావాలి, నేను ఆ స్టేషన్కే వెళ్ళి ఆగాలి అని అంటే మా హస్బెండ్ అండి, ఆయన పేరు కళ్యాణ్ కురపాటి. నాకు ఆయన బిజినెస్ అండి గార్మెంట్స్, అంటే షర్ట్స్ బిజినెస్ హోల్సేల్ చేస్తారు. ఇలాంటి అండర్ కట్ షర్ట్స్ అన్నమాట. సో ఈ కోవిడ్ వచ్చి బిజినెస్కి చాలా దెబ్బతిన్నది, దానివల్ల కొంచెం స్టాప్ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అలా అని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇప్పటివరకు దేవుడి దయవల్ల అయితే హ్యాపీ సెటిల్డ్ ఉన్నాను. ఆయన ఇండస్ట్రీలో, తను కూడా ఇండస్ట్రీలోనే పరిచయం, మాది లవ్ మ్యారేజ్. నేనే అంటే ఆయన చేస్తారనుకున్నారేమో, బట్ నేనే ముందుగా చెప్పేశాను. సో ఆయన కూడా అలా ఏం లేదు, ఇంట్లోనే ఆర్గ్యుమెంట్ కానీ పెద్దగా ఏం లేదు. మా డాడీ చాలా రియాక్ట్ అయ్యారు, మా అక్క అయితే మాట్లాడమే బంద్ చేసేసారు. కానీ మ్యారేజ్ అయిన సెకండ్ డేనే మళ్ళీ ఆవిడ కాల్ చేసి అమ్మ వచ్చే ఇంటికి అనేసి అంటే ఇక మళ్ళీ మా ఆయనకి తీసుకొని వెళ్ళి మళ్ళీ కలిసిపోయాము. ఓకే, ఇప్పుడు అంతా అంతా హ్యాపీ, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ గా మంచి మంచి రోల్స్ చేస్తున్నారు మీరు, ఆడియన్స్ అందరూ కూడా సూపర్ చేస్తున్నారు. సో మీ ఒరిజినల్ నేమ్ మర్చిపోయి అందరూ శాంతి బాగా శాంతి బాగా చేస్తుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక మదర్ గా మీ చైల్డ్ కి మీరు టైం స్పెండ్ చేస్తున్నారా, మదర్ గా మీరు హ్యాపీయా? యా, ఐఎమ్ హ్యాపీ అండి. నేను బాబు కోసమే ఫీడింగ్ ఇచ్చే టైంలో 4-4.5 ఇయర్స్ నేను షూట్ చేయలేదు. చాలా అవకాశాలు వచ్చారు ఇండస్ట్రీలో. ఇప్పుడు మన ఇండస్ట్రీకి థ్యాంక్ఫుల్ చెప్పాలి అని అంటే ఏ టైంలో అయినా మాకు వెల్కమ్ అండి ఆర్టిస్ట్లకి, ఎనీ టైం, అది ఏ క్యారెక్టర్ అయినా అవ్వనివ్వండి వాళ్ళు పిలుస్తారు. సో ఆ టైంలో నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, యాజ్ ఎ హీరోయిన్గానే కంటిన్యూ అవుతున్నాను కాబట్టి. బట్ నాకెందుకో చిన్న బాబుని వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. సో నేను లేదు సార్ నేను ఇంకా టైం తీసుకుంటాను టైం తీసుకుంటానని అట్లా 4 ఇయర్స్ టైం తీసుకొని స్టార్ట్ చేశాను. బాబు స్కూల్లో వచ్చి 1 ఇయర్ ఫస్ట్ మేబీ ఫస్ట్ క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్లో వచ్చిన తర్వాత ఒక ఆయన పెట్టాను, ఒక 2 ఇయర్స్ ఆయన పెట్టాను. అలానే మాది కంబైన్ ఫ్యామిలీ, మా మర్ది, మా తోటి కోడలు, మా అత్తయ్య గారు, వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మాలాంటి వాళ్ళు వచ్చి వర్క్ చేయలేమండి. అంటే కొంతమంది ఉండొచ్చు ఇండివిజువల్గా ఉండి చేసుకునే వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళకి మెంటల్గా డిప్రెషన్ ఉండడం కానివ్వండి ఇలాంటివి ఉండాలి. బట్ నా ఫ్యామిలీ నాకు వర్క్ విషయంలో సపోర్ట్ చేశారు. అంటే నాకు నువ్వు ఏం తిన్నావా ఏం చేసావా అనేది పక్కన పెడితే నా కొడుకుకి అయితే బాగా చూసుకున్నారండి. అది నా ఫ్యామిలీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎప్పుడైనా అబ్బాయి బాబు మమ్మీ మూవీకి వెళ్దాం, మమ్మీ ఇట్లాగా స్కూల్ అంటే అన్నప్పుడు అదే రోజు మీకు సీరియల్ షెడ్యూల్ పడింది, అప్పుడు మీకు ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు? అంటే నాకు నా అదృష్టం అనుకుంటాను, మా బాబు పెద్దగా మారం చేయడండి, అదొకటి నాకు హ్యాపీ. ఇక్కడికి వెళ్దాము అంటే నాన్న మనం నెక్స్ట్ వీక్ వెళ్దాం ఫలానా డే అని అంటే ఓకే సరే
అనేసి అంటాడు. ఫస్ట్ అంటాడు, నెక్స్ట్ టైం సరే ఓకే మమ్మీ తీసుకెళ్తావు కదా అలా అనేసి మేము మూవీస్ కానివ్వండి, బయట డిన్నర్స్కి కానివ్వండి, ఇట్లా ట్రావెలింగ్ అనేది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా సరే మా అత్తయ్య కూడా వెళ్తాము, ఫ్యామిలీతోనే వెళ్ళి వస్తాము, అంతే తప్ప ప్రతి సండేస్ ప్రతి అకేషన్స్కి అలా అయితే వెళ్ళలేదండి, చాలా తక్కువ. ఎంతసేపు ఉన్నంతసేపు ఇంట్లోనే స్పెండ్ చేస్తాము, అలానే ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాము. అంటే యాక్చువల్గా మీరు ఇందాక రావాల్సిన క్యారెక్టర్ ఇట్లా అయింది కానీ మంచి క్యారెక్టర్ అని చెప్పారు కదా, అట్లాగా మీరు చాలా సీరియల్ క్యారెక్టర్లు చేస్తారు, ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చేసింది ఏమైనా ఉందా? అట్లాగా పేరు చెప్పకపోయినా పర్లేదు, ఏదో చెప్పకుండా అంటే క్యారెక్టర్ ఇష్టం లేకుండా అయితే నేను చేయలేదు. అక్కడ మీన్స్ మన చుట్టుపక్కల జనాలు అంటే కొంతమందికి నాకు ఎందుకో ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది, ఆ మనిషితో నాకు పడదు అనే ఒక ఫీల్ వచ్చినప్పుడు నేను అనుకుంటా ఇంకా నేను చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, చెయ్యాలి అంటే ఆమె హ్యాపీగా చేస్తా. అట్లా ఒక ప్రాజెక్ట్ అయింది, నేను చెప్పలేను సారీ, అది వాళ్ళకు కూడా తెలుసు. సో ఆ ప్రాజెక్ట్ నేను థర్డ్ ప్రాజెక్ట్ అది నాది, ఆ ప్రాజెక్ట్ నేను ఇష్టంగా చేశాను సీరియస్గా. మంచి క్యారెక్టర్ హీరోయిన్ మదర్ ఎంత బిల్డప్ ఇచ్చారు, ఆ బిల్డప్ అంతా నచ్చింది, కానీ ఆ తర్వాత మధ్యలో ఆ క్లైమేట్ ఆ లొకేషన్ స్పాటే నాకు నచ్చల, అదొకటి నా ఎక్స్పీరియన్స్లో అదొకటే. అంటే ఇన్నాళ్ళ మీ కెరీర్లో ఎప్పుడైనా వద్దు బ్యాక్ వెళ్ళిపోదని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కొక్కసారి అంటే ఈ మధ్య బాగా అనిపిస్తుంది, అంటే ఎక్కువ వర్క్ అయిపోవడము, నాది సెల్ఫ్ డ్రైవింగ్ అలా ఈ మధ్య మా వర్క్ అన్నాను, ఎందుకో నాకు వర్క్ చేయలేకపోతున్నాను మార్నింగ్ లేచి. దాంట్లో ఇప్పుడు బాబు 5th standard వచ్చాడు, వాడి గురించి ఆలోచించాలి, నెక్స్ట్ 6th 7th. సో ఈ టైంలో నేను వాటితో టైం స్పెండ్ చేయకపోతే ఎట్లా, అంటే ప్రతిదీ తీసుకోవాలి స్టడీ దగ్గర నుంచి, అది కొంచెం ఆలోచించే వరకు నేను అన్నాను లేదేమో చూద్దాం, కొంచెం డ్రాప్ అయ్యి తర్వాత చేద్దాము, ఇంట్లోనే ఉంటానంటే లేదు లేదు ఇప్పుడే వస్తున్నాయి కదా చేసేసుకో, ఉన్నంత లేదు అన్నా సరే నీ ఇష్టం అని చెప్పారు. ఈ మధ్య అనిపించింది కానీ మళ్ళీ అనిపిస్తుంది ఎందుకు నేను అనవసరంగా మళ్ళీ వీళ్ళకి టెన్షన్ పెట్టాలి ప్రొడక్షన్ వాళ్ళు అలా అనేసి ఒక 1 or 2 times అనిపించింది ఈ మధ్య, ఒక 1 month బాగా అనిపించింది అంతే. అంటే ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే అంటే ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, సో ఆ టైప్లో ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు, ప్రొడక్షన్ హౌస్ కూడా పెడతాను, అట్లా మీకు ఏమైనా ఉందా? ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి అంటే నాట్ ఏ జోక్ అండి, చాలా టెన్షన్స్ ఉంటాయి. అమౌంట్ ఒకటి, మనము ఒక ఒక షర్ట్ కొనటానికి 100 సార్లు కాకపోయినా కనీసం 2 or 3 times ఆలోచిస్తాం, ఈ షర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అది షింక్ అవుతుందా అవ్వదా, కలర్ పోతుందా లేదా అనేది. అలాంటి అన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద 50 లక్షలు పెట్టాము అని అంటే మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి, అది హిట్ అయితే లక్, హిట్ కాలేదు అని అంటే దానికి కూడా మనము వచ్చి అదేమంటారు ఎదుర్కోవాలి, అంటే ఒక బడ్జెట్ మనం పెట్టాము అంటే దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఉంది కానీ అది ఇంత తొందరగా కాదు, కొంచెం మెల్లగా. సీనియర్గా ఐ మీన్ ఈ సీరియల్ జర్నీలో మీరు సీనియర్ అంటే క్యారెక్టర్ లెవెల్ చేయడం లాంగ్ కెరీర్ కదా, సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది 2-3 సంవత్సరాలు తిరుగుతారు, అన్ని ఆఫీసులకి అవి తిరిగి అరే నాకు ఆఫర్లు రావట్లేదు ఎందుకు అని తిట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అప్పుడు నా వర్క్లో నేను చేసే టైంలో అవకాశాలు చాలా తక్కువ అండి, కాంపిటీషన్ చాలా తక్కువ. ఒక 10 years back ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది, ఇప్పుడు డబ్బుల కోసం చూడట్లేదు, ఒక ఆపర్చునిటీ వస్తే ఆటోమేటిక్ మన డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు జనరేషన్. అది బుల్లితెర కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా పెద్ద చిన్న ప్రొడక్షన్ ఎవరున్నా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ 3 qualities ఉంటేనండి వాళ్ళకి లక్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు, ఇది నేను నమ్ముకున్నది. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నా రిమ్యునరేషన్ 500 rupees, నేను ఇప్పుడు 15,000 తీసుకుంటున్నాను అని అంటే అది ఒక్కసారి అందరు బ్లెస్సింగ్సే కానివ్వచ్చు, నా అదృష్టమే కానివ్వచ్చు, లేకపోతే నేను వాళ్ళతో ఉన్న విధానం కానివ్వచ్చు, ఇది ఉంటే చాలనుకుంటాను.
చేసినట్టు సూపర్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫ్యాన్స్కి నా సీరియల్స్ ఇలానే చూస్తూ ఉండండి, అండ్ మీరు కూడా హెల్త్గా హ్యాపీగా ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. దేవుడు, నేను దేవుడిని బాగా నమ్ముతాను, శివ. సో దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరికీ బాగుంటారు, అందరు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎండింగ్ ఒక డైలాగ్ ఎండింగ్ ఇస్తే బాగుంటారని? లేదండి, శాంతి డైలాగ్ చెప్పాలంటే ఓన్లీ సార్ అని ఉంటుంది ఎక్కువ. అన్నయ్య అంటే లేదండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో చెప్పండి, ప్రిపేర్ అయిపోతాను. సెకండ్ ఇయర్ పార్ట్ 2 మళ్ళీ తొందరలోనే అండి. మళ్ళీ అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇది మన శాంతి గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్.